శ్రీరామచంద్రుడు ఆ మహర్షికి ఇంకా వివరిస్తూనే ఉన్నాడు. ఈ శరీరము అనేది అత్యంత తుచ్చమైనటువంటి పదార్థము అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ దృశ్యమానమైనటువంటి జగత్తులో ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. అంటే దృశ్యమానమైనటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు అని చెబుతూ ఉన్నాడు. కంటికి కనిపించేటటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఇందులో శరీరము అనేది కూడా ఒకటి, దృశ్యమానమైనటువంటి జగత్తులో శరీరము అనేటటువంటిది కూడా ఒకటి, అది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఇది అసద్రూపమైనటువంటిది. అటువంటి శరీరాన్ని చూసి జనులంతా మోసపోతూ ఉన్నారయ్యా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో చూడండి. శ్రీరామచంద్రుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకని అంటే మానవుడికి ఇతని కళ్ళ ఎదురకుండానే ఇతని తండ్రి పోయాడు, ఇతని తాత పోయాడు, ఇతని ముత్తాత పోయాడు, ఇతని పూర్వీకులు అనేవాడు ఎవరు కూడా కనిపించడం లేదు. ఇతని కన్నా పెద్దవాళ్లు అనేక మంది ఈయన కళ్ళ ముందే చచ్చిపోతూ ఉన్నారు. నిరంతరము ఈ విషయాలన్నీ చూస్తూనే ఉన్నాడు మానవుడు. అయినప్పటికీ కూడా ఈ శరీరం శాశ్వతమోది అనుకుంటూ ఉన్నాడు. అందుకే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము అని బాధపడుతూ ఉన్నాడు ఈ రాముడు. ఇంకా అంటున్నాడు చూడండి, ఈ శరీరం శాశ్వతము అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. మెరుపులు ఎంత శాశ్వతం? శరత్కాలంలో ఉండేటటువంటి మేఘాలు ఉన్నాయి, అవి ఎంత శాశ్వతం? గంధర్వ నగరాలు అంటే ఆకాశంలో మనకు కనిపిస్తూ ఉండే గంధర్వ నగరాలు, ఇవన్నీ కూడా ఎంత శాశ్వతం? ఇవన్నీ శాశ్వతము అని ఎవరైతే భావిస్తూ ఉన్నాడో అటువంటి వాడే ఈ శరీరం కూడా శాశ్వతము అని భావన చేస్తూ ఉన్నాడయ్యా. ఇందులో శాశ్వతమైనటువంటి ఏవీ లేవు. మెరుపు ఒక క్షణకాలం మాత్రమే ఉంటుంది, క్షణంలో కూడా కొన్ని వంతు మాత్రమే ఉంటుంది. అలాగే శరత్కాల మేఘం కూడా, అలాగే ఈ గంధర్వ నగరాలు, ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు. అట్లాగే ఈ శరీరం కూడా శాశ్వతం కాదు. వాటిని శాశ్వతము అని నమ్మేటటువంటి మూఢుడు ఎవడైతే ఉన్నాడో వాడే ఈ శరీరాన్ని కూడా శాశ్వతము అని నమ్ముతూ ఉన్నాడు. నిరంతరము క్షణభంగురత్వంలో ఒకదానికన్నా మించింది ఇంకోటి. మెరుపును మించినటువంటిది శరత్కాల మేఘం, శరత్కాల మేఘాన్ని మించింది గంధర్వ నగరం, వాటన్నింటినీ మించినటువంటిది ఈ శరీరం. కాబట్టి ఇక్కడ శాశ్వతమైనటువంటిది అనేది ఏది కూడా లేదు. ఈ శరీరం అంతా కూడా తుచ్చమైనటువంటి ఒక గడ్డి పరక లాంటిది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓ మహర్షి, ఇక్కడ ఇంకో మాట చూడు, శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనేటటువంటి దశలు నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు దశల్లోనూ కూడా యవ్వనము అనేటటువంటి దశే చాలా ముఖ్యమైనటువంటిది. నవరసాల్లోనూ శృంగార రసము అనేటటువంటిది పోషింపబడుతూ ఉంటుంది ఈ యవ్వనంలోనే. చిత్ర విచిత్రాలైనటువంటి విషయ సమూహాల మీద ఈ మనస్సు అనేది పరిగెడుతూ ఉంటుంది ఈ యవ్వనంలోనే. అటువంటి యవ్వనము అనేటటువంటి భీకరమైన అరణ్యాన్ని దాటినటువంటి వాడేనయ్యా ధీరుడు అని చెప్పాలి. శరీరమే అశాశ్వతమైనటువంటిది, అందులో ఈ యవ్వనము అనేది ఇంకా భయంకరమైనటువంటిది. పోనీ ఈ యవ్వనం ఎంతకాలం ఉంటుంది అంటే అది క్షణభంగురమైనటువంటిది. అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యం అనేటటువంటి ఈ దశలున్నాయి. ఈ దశల్లో ఒక దశ యవ్వనం. అంటే ఈ యవ్వనం అనేది ఎంతకాలం ఉంటుందో చూడండి. అటువంటి యవ్వనంలో ఎవరైతే మోహ పరవశుడవుతూ ఉన్నాడో అంతకన్నా మూర్ఖుడు ఇంకెవడూ కూడా లేడు, వాడు పశుప్రాయుడు అని మనం భావన చేయాలయ్యా. మానవుడు మదము మాత్సర్యము వీటన్నింటితోనూ ఈ యవ్వనంలో వీటన్నింటినీ కూడా అనుభవిస్తూ యవ్వనం చాలా సారవంతమైనది అని భావన చేస్తూ ఉంటాడు. అతను ఎంత అజ్ఞానో ఒక్కసారి విచారించండి మహర్షి.
మానవ శరీరం ఇలా ఉంటే ఇక స్త్రీ యొక్క శరీరాన్ని గురించి చూడండి. నాడులు, ఎముకలు, గ్రంథులు మొదలైనటువంటి వాటి చేత నిర్మింపబడినటువంటిది స్త్రీ శరీరము. మలమూత్రములు, రక్త మాంసములు, ఎముకలు, మజ్జ, నరాలు వీటన్నిటితోనూ నిర్మించబడినటువంటి ఆ స్త్రీ శరీరం పైన ఒక చర్మాన్ని కప్పబడి ఉంటుంది. చంచలమైనటువంటి అవయవాలు కలిగి ఉంటుంది. అది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ మానవుడికి యవనంలో. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో చూడు మహర్షి. మానవుడు ఆ స్త్రీ యొక్క శరీరాన్ని చూసి దాని మీద అత్యంతమైనటువంటి ఆశలు పెంచుకుంటాడు, మోహాన్ని పెంచుకుంటాడయ్యా. నిజంగా గనక మనం మాట్లాడి చూసినట్లయితే ఆ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి భాగాల్ని విడివిడిగా గనక చూసినట్లయితే అందులో ఏది అందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఎందుకని అంటే రక్తము, మాంసము, మలము, మూత్రము, పేగులు, అలాగే ఎముకలు, మజ్జ ఇత్యాది ఈ పదార్థాలతో నిర్మించబడింది శరీరము అనేది. ఇందులో ఏ పదార్థం శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా మనం భరించలేము. వీటన్నిటితోనూ నిర్మించబడి ఈ శరీరం చర్మము చేత అందంగా కప్పబడి ఉంటుంది. ఆ చర్మాన్ని గనక మనం తీసేసినట్లయితే ఆ శరీరం అనేది చాలా అసహ్యకరంగా ఉంటుంది. దాన్ని మనం చూడలేని కళతో మనం భరించలేము. మరి స్త్రీ శరీరం కూడా ఇలాగే ఉంటుంది. అటువంటి స్త్రీ శరీరంలో ఏది అందంగా కనిపిస్తూ ఉన్నదో విడివిడిగా తీసి చూడండి మహర్షి. ఒకచోట కేశాలు ఉన్నాయి, ఒకచోట రక్తం ఉంది, ఇంకో చోట మాంసం ఉంది, ఇంకో చోట ఇంకో పదార్థం ఉంది. ఇలా వివిధమైనటువంటి పదార్థాలు వివిధమైనటువంటి భాగాలలో నిండినటువంటి ఈ శరీరం వల్ల మనకి ఏ ఉపయోగం అయ్యా? దాంతో నీకు ప్రయోజనము అనేది ఏం సిద్ధిస్తుంది? అజ్ఞాని అయినటువంటి ఈ మానవుడు ఆ స్త్రీ శరీరం వెంట ఎందుకు పడుతూ ఉన్నాడు? సమస్త ప్రాణుల యొక్క దేహాలు ఉత్తమమైనటువంటి వస్త్రాల చేత కప్పబడుతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి సుగంధ లేపనాలు పూయబడుతూ ఉన్నాయి. అభ్యంగన స్నానాలు చేయబడుతూ ఉన్నాయి. చందనము మొదలైనటువంటి లేపనాలన్నీ కూడా పూస్తూ ఉన్నారు. వాటిని అలా లాలించి పాలిస్తూ ఉన్నారు. ఇంత జాగ్రత్తగా పోషించినటువంటి ఈ శరీరాలన్నీ కూడా మరణానంతరము శ్మశానంలో కాకులు, గద్దలు, నక్కలు ఇవన్నీ పీక్కుతింటూ ఉంటాయ్యా. ఆ శరీరాన్ని నక్కలు పీక్కుతింటూ ఉంటాయి. అటువంటి శరీరం మీద ఎందుకయ్యా నువ్వు మొదలు పెంచుకుంటూ ఉన్నావు? అరణ్యంలో తిరిగేటటువంటి ఒక ఒంటెకి, రోడ్డు మీద తిరిగేటటువంటి ఒక అడ్డ గాడిదకి ఈ స్త్రీ శరీరానికి ఉన్నటువంటి తేడా ఏమిటో ఒక్కసారి చూడు మహర్షి. అందహీనమైనటువంటిది ఒంటె, అలాగే నీచమైనటువంటిది ఈ గాడిదే. ఆ ఒంటెలోనూ ఈ గాడిదలోనూ ఏ పదార్థాలైతే ఉన్నాయో అదే పదార్థం ఈ స్త్రీ యొక్క శరీరంలో కూడా ఉన్నది. వాటికి వల్లనే స్త్రీ శరీరం కూడా రక్త మాంసాల చేత నిర్మించబడి ఉన్నది, మలమూత్రముల చేత నిర్మించబడి ఉన్నది. అందంగా కనిపించేటువంటి ఒక చర్మం చేత కప్పబడి ఉన్నది. అటువంటి ఆ స్త్రీ శరీరం మీద ఎందుకయ్యా ఆసక్తి అనేది పెంచుకుంటూ ఉన్నారు? ఓ మునీంద్ర, కేవలము విచారణ అనేది లేనందువల్లనే స్త్రీ యొక్క సౌందర్యము అనేది కల్పించబడుతూ ఉన్నది. మానవుడు ఏ రకంగానూ కూడా విచారణ చేయటం లేదు కాబట్టి స్త్రీ చాలా అందంగా ఉన్నది అని ఆవిడ సౌందర్యానికి ముగ్ధుడవుతూ ఉన్నాడు. ఆవిడకి సౌందర్యము అనేది కల్పించబడుతూ ఉన్నది. అటువంటి కల్పితమైనటువంటి రమణీయత్వం ఉన్నటువంటి ఆ స్త్రీ మరణానంతరము ఎక్కడ ఉంటుంది? నువ్వు అనుకునేటటువంటి ఆ అందం గాని, ఆ సౌందర్యం గాని, ఆ రమణీయత్వం గాని స్త్రీ అందు లేవు అని చెప్పేసి నేను భావన చేస్తూ ఉన్నాను. ఎందుకని అంటే కేవలము అజ్ఞానం వల్లనే ఇవన్నీ కూడా ఆ స్త్రీ అందు ఉన్నాయి అని భావన చేస్తూ ఉన్నారు. ఒక్కసారి విచారించి కనుక చూసినట్లయితే, తరచి చూసినట్లయితే స్త్రీ అందు
ఈ రకమైనటువంటి విషయములు ఏమీ కూడా లేవు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు అనుకునేటటువంటి భావాలు ఏమీ కూడా ఆ స్త్రీలో లేవు. ఓ మహాత్మా, ఒక తోడ మాంసం ఉంది, ఇంకో తోడ రక్తం ఉంది, ఇంకో తోడ ఇంకొకటి ఉంది, ఇంకో తోడ ఇంకొకటి ఉన్నాయి, ఇంకో తోడ మజ్జ అనేది ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఆ స్త్రీ కొద్ది దినాల్లోనే మరణిస్తూ ఉన్నది, నశించిపోతూ ఉన్నది. అలా నశించిపోయినటువంటి స్త్రీ యొక్క శరీరం శ్మశానంలో పాతివేయబడుతూ ఉన్నది, లేదా తగలబెట్టి బూడిద చేయబడుతూ ఉన్నది. ఎక్కడ ఉన్నది పొన్ని అందముని సౌందర్యం అంతా కూడా? ఓ తండ్రి దశరథ మహారాజా, ఓ వశిష్ఠ మహర్షి, ఓ విశ్వామిత్ర, ఏ స్త్రీలను అవివేకులైనటువంటి పురుషులు మహాప్రీతితో లాలిస్తూ ఉంటారో, ప్రేమిస్తూ ఉంటారో, ఆ స్త్రీలే మరణానంతరము భిన్నమైనటువంటి అవయవాలు కలిగినటువంటి వాళ్లై శ్మశాన భూముల్లో నిద్రపోతూ ఉన్నారయ్యా. అంటే మరణించిన తర్వాత శ్మశాన భూమిలో వెళ్లే కాళ్లు చేతులు కుక్కలు నక్కలు పీక్కి వెళ్లిపోతాయి. తలో దిక్కుకి తలో ఒక అవయవాన్ని కూడా పీకెళ్లిపోతాయి. అందంగా కనిపించినటువంటి ఆ స్త్రీ యొక్క అవయవాలన్నీ కూడా కుక్కలు నక్కలు పీకు తింటూ ఉన్నాయి. రాబందులు దగ్గరలు పొడుచుకుని తింటూ ఉన్నాయ్యా. పంచభూతముల యొక్క సముదాయంతో ఏర్పడేటటువంటిదే ఈ స్త్రీ యొక్క దేహము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. పంచభౌతికమైనటువంటిదే ఈ దేహము అని మనం చెబుతూ ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ రాముడు చెబుతూ ఉన్నాడు. పంచభూతముల యొక్క సముదాయం చేతనే ఏర్పడి ఉన్నదయ్యా ఈ దేహము అనేది. వివేకవంతుడైనటువంటి వాడు అటువంటి ఆ అశాశ్వతమైనటువంటి ఆ దేహం మీద ఆసక్తి అనేది పెంచుకోడు. అసఖ్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటి ఈ దేహం మీద ఆసక్తి అనేది ఎప్పుడూ కూడా వివేకవంతుడైనటువంటి వాడు పెంచుకోడు. ఓ మహాత్మా, కేవలము విచారణ అనేది లేనటువంటి కారణం చేత మాత్రమే ఇక్కడ ఈ భోగముల యందు, వార్ధక్యము మొదలైన వాటి యందు ఉండేటటువంటి భయం వలనే ఈ మానవుడు ఈ రకంగా జీవిస్తూ ఉన్నాడు. ఓ మహర్షి, నాకు భోగాల యందు ఆసక్తి అనేది లేదు, మరణమన్న రోగమన్న వార్ధక్యమన్న నాకు భయము అనేది లేదు, అందుకే నేను అపరిమితమైనటువంటి ప్రశాంతంగా ఉన్నాను. ఆ పరమాత్మ యొక్క పరమ పదాన్ని నేను పొందాలి అని భావన చేస్తూ ఉన్నాను. వార్ధక్యం వచ్చిన తర్వాత మానవుడు అనేకమైనటువంటి పదార్థాలు తినాలి అనేటటువంటి కోరిక, అనుభవించాలి అనేటటువంటి కోరిక అనేది చాలా ఎక్కువగా పెంచుకుంటాడు. ముసలితనంలో ఈ కోరిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాని ఆ పదార్థాలు తినడానికి గాని అనుభవించడానికి గాని శక్తి అనేది ఉండదు, అందుచేత అవన్నీ కూడా అనుభవించలేకపోతాడయ్యా. విశాలమైనటువంటి సముద్రాన్ని బడవాగ్ని మింగివేస్తూ ఉంటుంది. అలాగే కాలము అనేది ఉన్నది, ఈ కాలము అనేది సర్వాన్ని భక్షించి వేస్తూ ఉంటుంది. ఆ సర్వాన్ని భక్షించి వేసేటటువంటి ఈ కాలం ఈ జగత్తునంతా కూడా మింగివేస్తూ ఉంటుంది. కాలాన్ని మించినటువంటిది ఏది కూడా లేదు. ఎవరి కాలపురుషుడు అంటే హైనాత్మ మహాదేవ ప్రజాపతి స్మృతి అని చెప్తా ఉన్నాడు. కాలపురుషుడు అంటే పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుణ్ణి మించినటువంటిది ఏమీ లేదు, అతడే కాలపురుషుడు అని చెప్తా ఉన్నాడు. ఈ కాలం చరాచర జగత్తునంతా కూడా మింగివేస్తూ ఉంటుంది. కంటికి అందంగా కనిపించేటటువంటివి, శుభారంభమైనవి, మేరు పర్వతంలాగా గొప్ప అయినటువంటివి, ఇటువంటి పదార్థాలన్నింటినీ కూడా కాలం ఒక్కసారిగా మింగేస్తుంది. ఎలా మింగేస్తుంది అంటే గరుత్మంతుడు ఈ సర్పాన్ని పట్టుకుని ఎలా అయితే మింగేస్తాడో అలాగే ఈ కాలము అనేది వీటన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది, అన్నింటినీ కూడా మింగిపారేస్తుంది. లోకంలో విషయ చింతన చేతనే ఈ లోకమంతా కూడా కలంకితమవుతూ ఉన్నది. అంటే విషయాలను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ విషయ చింతన అంటే
కేవలము ఆ విషయముల గురించి, కోరికలను గురించి, అనుభవాలను గురించి, అనుభవించేటువంటి వస్తువుని గురించి, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మానవుడు. అందుకనే ఈ లోకం అంతా కూడా కళంకితమైపోతూ ఉన్నది. ఓ మహర్షి, బంధువులు, మిత్రులు, ఈ రకమైనటువంటి బంధనాలనే చూసావా? ఆ విషయ చింతనలే ఈ రకమైనటువంటి బంధనాలయ్యా. భోగాలు ఇవన్నీ కూడా సంసారంలో ఉండేటువంటి మహారోగాలు. బంధువులే బంధనాలు, భోగాలే ఇక్కడ ఉండేటటువంటి రోగాలు, ఇక్కడ ఉండే తృష్ణలే మృగ తృష్ణలు. ఓ మహర్షి, సముద్రాలన్నీ కూడా ఎండిపోతాయి, నక్షత్రాలు రాలిపోతాయి ఆకాశం మీద నుంచి, సిద్ధ పురుషులు కూడా నశించిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇంకా నాబోటి వాళ్ళ గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నదయ్యా? నా వంటి వాళ్ళ యొక్క స్థితి ఇంకా నమ్మకము అనేది ఏమున్నది? పరోపకారం చేసేవాడు, ఇతరుల యొక్క బాధను చూసి దాని పడేటటువంటి వాడు అటువంటి మహానుభావుడు. అటువంటి వాళ్ళనే నేను సుఖవంతులు అని నేను భావన చేస్తూ ఉన్నాను. ఈ చరాచర జగత్తులో తమను గురించి ఆలోచించకుండా ఇతరులను గురించి ఆలోచించేటటువంటి మహానుభావుడు ఎవడైనా కనుక ఉన్నట్లయితే అతడే చాలా ఉత్తముడు అని నేను భావన చేస్తూ ఉన్నాను. ఓ మహర్షి, ఈ రోజున చాలా గొప్ప పండగ, ఇవాళ చాలా పెద్ద ఉత్సవం, ఇది మనోహరమైనటువంటి దినం, ఇది ఒక శుభారంభం. అదిగో ఆ ప్రాంతానికి, ఆ దేశానికి నేను వెళ్ళాలి, అక్కడికి మా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ కూడా నాకు బంధువులు, నాకు మిత్రులు, ఇది చాలా సుఖంగా ఉంటుంది, ఇది మహాభాగ్యము అని చెప్పేసి ఇలా వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు మానవుడు. నానా రకాలైనటువంటి వికల్పాలు చేస్తూ ఉంటాడు. అటువంటి ఆలోచనలు చేసేటటువంటి ఈ మానవుడు పరమార్థాన్ని ఎలా పొందుతాడయ్యా? ఈ శరీరానికి ఉన్నదే చాలా తక్కువ ఆయుష్, అల్పమైనటువంటి ఆయుష్. అందరూ బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, ఇట్లా ఈ దశలన్నీ కూడా ఉన్నాయి. ఈ బాల్యము అనేది కేవలము ఆటపాటలతో నడిచిపోతుంది. యవనంలో స్త్రీలయందు వ్యామోహితుడై ఉంటాడు. అలా స్త్రీలయందు వ్యామోహాన్ని పెంచుకుని గుహలో ప్రవేశించి శిథిరమైపోయినటువంటి మృగంలాగా శిథిరమైపోతూ ఉంటాడు. వృద్ధాప్యంలో శరీరం సహకరించదు, కాళ్ళు కదలవు, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, నడుము వంగిపోతుంది, శరీరంలో పట్టు అనేది ఉండదు. ఇటువంటి మానవుడు ఇంకా పురుషార్థాలు ఏ రకంగా సాధిస్తాడు అని అడుగుతూ ఉన్నాడు. మనం చెబుతూ ఉంటాం చూడండి, ఆది వాళ్ళకి 60 ఏళ్ళు, మొగుడు వాళ్ళకి 30 ఏళ్ళు, బాలప్రాయం 12 ఏళ్ళు, ఇంకా నేను భగవంతుని గురించి ఎప్పుడు చింతన చేస్తాను అని అడిగిందట ఒక మహాయిల్లాలు. అంటే భార్యగా భర్తని సుఖపెట్టేటటువంటి వయస్సు 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల కాలం ఆ భర్తను సుఖపెట్టింది. ఆ తర్వాత బాధ్యతలు, పిల్లలు పెంచడం, వాళ్ళని పెద్ద చేయటం, వాళ్ళని పెళ్లిళ్ళు చేయటం, ఇవన్నీ కూడా 60 సంవత్సరాలు గడిచినాయి. చిన్నతనంలో 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల కల్లా వివాహం అయింది. అక్కడి నుంచి 30 సంవత్సరాల వరకునేమో, అంటే అక్కడి నుంచి 30 సంవత్సరాలు అంటే ఈవిడికి 42 సంవత్సరాలు వచ్చేదాకా భర్తకి సుఖాలు అందించింది. ఆ తర్వాత మిగిలినటువంటి జీవితం 60 సంవత్సరాలు బాధ్యతలు నెరవేర్చింది. 102 సంవత్సరాలు ఇక్కడే అయిపోయింది, ఇంకా ఎక్కడుంది? ఇంకా ఆయువు అనేది లేదు. అదే మాట చెప్తూ ఉన్నాడు, బాల్యమంతానేమో ఆటపాటలతో సరిపోయింది, యవ్వనంలోనేమో కోరికలు తీర్చుకోవడం, స్త్రీల వెంట తిరగటం దీంతోనే సరిపోయింది, ఇక వృద్ధాప్యము అనేది వచ్చింది. ఈ వృద్ధాప్యంలో కాళ్ళు కదలవు, చేతులు పట్టుకోవు, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, నోటి మాట రాదు, చొరగారుతూ ఉంటుంది, నుంచోలేడు, కూర్చోలేడు, ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడాలి, శరీరాన్ని సహకరించదు. ఇంకా పురుషార్థాన్ని వీడని సాధిస్తాడయ్యా?
పురుషార్థాలు సాధించడానికి ఇంకా అసలు అవకాశము అనేది ఎక్కడుంది మహర్షి? ముసలితనము అనేటటువంటి మంచు ఎప్పుడైతే పడిందో, శరీరము అనేటటువంటి ఈ పద్మం కాస్త సడలిపోతుంది. అంటే ముసలితనం రాగానే శరీరంలో పట్టు అనేది ఎక్కడా కూడా ఉండదు. అటువంటి సమయంలో ప్రాణము అనేటటువంటి తుమ్మెద ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఒక్క క్షణంలో ఇక్కడ ఎగిరి అవతలిపోతుంది. ఎప్పుడైతే ఈ ప్రాణం అనేది శరీరంలో నుంచి వెళ్లిపోయిందో ఇంకా మిగిలింది ఏమిటేను? సంసారము అనేటటువంటి ఈ సరస్సు కాస్త శూన్యమైపోయింది. ఎప్పుడైతే ఈ ప్రాణం బయటకు వెళ్ళిపోయిందో, ఈ శరీరం కట్టి అయిపోయిందో, దీన్ని తీసుకెళ్లి ఖాళీ చేశారు అయిపోయింది. కాబట్టి ఈ మానవుడు పురుషార్థాలను ఏ రకంగా సాధిస్తాడు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు. చర్మంతో కప్పబడినటువంటి ఈ శరీరము అనేటటువంటి నౌక సముద్రంలో గాలివాడడానికి తిరుగుతోంది. అది ఈ దిక్కుగా వెళ్ళాలి అనేటటువంటిది ఏ లేకుండా, ఒక గమ్యము అనేది లేకుండా గాలివాడడానికి తిరుగుతూ ఉన్నదయ్యా. అందులో ఉన్నటువంటి జీవుడు పూర్తిగా వివేకహీనుడైపోయాడు, అజ్ఞాని అయిపోయాడు. అతడికి వైరాగ్యము అనేది లేదు. కాబట్టి పంచేంద్రియాలు అనేటటువంటి మొసళ్ల చేత అతను గిరాగిరా తిప్పబడుతూ ఉన్నాడు, పైనుంచి కిందికి వెళ్లిపోతూ ఉన్నాడు. అంటే అధపాతాలానికి వెళ్లిపోతూ ఉన్నాడు. ఈ సంసారము అనేటటువంటి సాగరంలో మునిగిపోతూ ఉన్నాడు. మరి అతనికి ఇంకా పరమార్థము అనేది ఎలా తెలుస్తుంది? అతనికి ఈ పురుషార్థాలు అనేవి ఎలా నెరవేరుతాయి, ఎలా వనగొడుతాయి? ఆపదల్లో శోకము మోహము ఇవి అన్నీ కూడా లేనటువంటి వాళ్ళు, ఆపదలు వచ్చినప్పటికీ కూడా దుఃఖించినటువంటి వాళ్ళు, ఆశ లేనటువంటి వాళ్ళు, మోహం లేనటువంటి వాళ్ళు, సంపదలు ఉన్నప్పటికీ గర్వం అనేది లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్లేనయ్యా మహామహులు అంటే, మహానుభావులు అంటే వాళ్లే. అందమైనటువంటి స్త్రీలను చూసినప్పటికీ కూడా ఏమాత్రము చలించనటువంటి వాళ్ళు, అటువంటి మహానుభావులు ఈ కాలంలో ఎక్కడున్నారయ్యా? చాలా దుర్లభమైపోయారు. అటువంటి మహానుభావులు ఎక్కడా కనబడటం లేదయ్యా మహర్షి. అనేకమైనటువంటి ఏనుగులు గుర్రాలు ఈ సమూహాలతో కూడినటువంటి ఈ ఏనుగలు గుర్రములు అనేటటువంటి సమూహాలు ఈ సమూహములు అనేటటువంటి తరంగాలతో కూడినటువంటి ఈ మహాసముద్రం ఇదే సంసారము అంటే, ఈ సంసారము అనేటటువంటి దృష్టిని దాటేటటువంటి వాళ్ళు వాళ్ళెవరూ కూడా సంసారము అనేటటువంటి ఈ మహాసాగరాన్ని దాటేటటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా అసలు ఇక్కడ? మహావీరుడైనటువంటి వాడు, సూర్యుడైనటువంటి వాడే ఈ సంసారం అనే జలధిని దాటగలడు. అటువంటి వాడేనయ్యా సూర్యుడు అంటే, సంసార జలధిని దాటగలిగినటువంటి వాడే మహావీరుడు. అంతేగాని ఆ సంసార జలధిలో కూరుకుపోయేటటువంటి వాడు వీరుడు కాదు, అతడు సూర్యుడు కాదు. వాళ్ళందరూ కూడా ఒట్టి అజ్ఞానులు అని చెప్తూ ఉన్నాడు. ఓ మహర్షి, మానవుడు జీవించి ఉన్నంత వరకు భార్య పుత్రుడు మిత్రుడు బంధువుడు ఈ రకమైనటువంటి కల్పనలతో ఇవే తనకి అమృత తుల్యము అని భావన చేస్తూ ఉంటాడు. ఈ కల్పనలన్నీ కూడా ఇవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి, తాను కేవలము కల్పించుకున్నటువంటివి అనేటటువంటి మాట మర్చిపోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దుఃఖప్రదమైనటువంటివి. అంత్యకాలంలో ఈ పుత్రులు గాని మిత్రులు గాని బంధువులు గాని ఎవరూ కూడా ఈ జీవుడికి ఉపకారము అనేది చేయలేరు. ఇవి ఏమీ కూడా జీవుడికి ఉపకారము అనేది కలగజేయలేవు. ఓ మహర్షి, యవ్వనం ఉన్నప్పుడు కేవలము సుఖాలు అనుభవించడం కోసం, ధనాన్ని సంపాదించడం కోసం లేదా భోగాలు అనుభవించడం కోసం, వీటి కోసమే తన యొక్క కాలాన్నంతా వెచ్చిస్తాడు మానవుడు.
అలా తన యొక్క కాలాన్ని వృధా చేసుకున్నటువంటి తన యొక్క ఆయుష్ను వృధా చేసుకున్నటువంటి మానవుడు అవసాన కాలంలో ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయగలుగుతాడయ్యా? నెమలి ఈకలాగా చంచలమైనటువంటి ఈ చిత్తం ఇంకా ఏ ఉపాయంతో విశ్రాంతి అనేది పొందుతుందయ్యా అని అడుగుతున్నాడు. చూడండి, మనం గతంలో చెప్పుకున్నాం నెమలి ఈక, ఆ ఈకలన్నీ కూడా పై చివరికి నుంచుని ఉంటాయి, గాలికి అటు ఇటు ఊగిపోతూ ఉంటాయి, దానికి స్థిరత్వము అనేది ఉండదు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు నెమలి ఈకలాగా చంచలమైనటువంటి ఈ చిత్తం కలిగినటువంటి ఈ మానవుడు ఈ ముసలితనంలో ఏమి చేయలేనటువంటి స్థితిలో ఇంకా ఆయన సాధించేది ఏమిటయ్యా? ఆయన విశ్రాంతిని ఏ ఉపాయం చేత పొందుతాడు అని అడుగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఇక్కడ.